अंदर की नमस्कार। भारत रत्न डाक्टर बाबा साहेब अंबेडकर गारु कొంతమంది వ్యక్తులుగా పుడతారు మనలోనే తిరుగుతూ ఉంటారు కానీ మహాత్ములుగా వాళ్ళు ఖ్యాతికి ఎక్కుతారు। అది ఎందుకు సాధ్యం అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి విషయాల గురించి కొన్ని సంవత్సరాల దశాబ్దాల క్రితమే వాళ్ళ యొక్క దూరదృష్టితో చెప్పినటువంటి విషయం ఉంది చూశారు। దాన్ని చూస్తే మనకి ఆశ్చర్యం అనిపించక మానదు। వాళ్ళు మేధావులు అని ఒప్పుకోకుండా ఉండలేము। ఆయన ఏమంటారంటే వాళ్ళు మీకు ఉచితంగా చాలా ఇస్తారు। ఆ వాళ్ళ అనేది ఎవరో విజ్ఞులైనటువంటి మనం తెలుసుకోవాలి। ఎందుకంటే మనం మనుషులం, ముఖ్యంగా మేధావి అనబడేటువంటి మనుషులం। కొన్ని కొన్ని చోట్లే తప్పుల్లో కాలేస్తూ ఉంటాం కానీ చాలా సందర్భాల్లో నేను మేధావని, నేను గొప్పవాణ్ణి అనుకునేటువంటి మనుషులం మనం। మరి అటువంటి మనుషులకి విజ్ఞత, విచక్షణ, జ్ఞానం ఉంటుందిగా, దాంతో ఆలోచించుకోవాలి। వాళ్ళు మీకు ఉచితంగా చాలా ఇస్తారు కానీ విద్య మాత్రం నేర్పరు, లేదా విద్య మాత్రం ఇవ్వరు। ఎందుకంటే విద్య ప్రశ్నలకు దారితీస్తుంది, ప్రశ్నించటం నేర్పుతుంది, అక్కడ జరిగే అవకతవకల్ని చూసి సహించలేని పరిస్థితిలో ఎదుర్కొనే సందర్భాన్ని గుర్తు చేస్తుంది। అందుకని విద్య మాత్రం అందించరు। వాళ్ళకి తెలుసు విద్య కానీ వైద్యం కానీ న్యాయం కానీ ఉచితంగా అందిస్తే మరి ఏవి ఉచితంగా ఇవ్వక్కర్లేదని వాళ్ళకి తెలుసు। కానీ ఎప్పుడైతే విద్య కానీ వైద్యం కానీ న్యాయం కానీ ఉచితంగా లభించింది అని అనిపిస్తే దాంతో తెలివి మీరిపోయి జనరు ఈ ప్రజ క్వశ్చన్ చేయడం మొదలు పెడుతుంది। ప్రశ్నించడం ఎప్పుడు మొదలుపెట్టిందో మన ఎదురుగా ఉన్నటువంటి లేదా మనం ఎన్నుకున్నటువంటి పాలకులు, ఏ ప్రభుత్వాలైనా కానివ్వండి, గత ప్రభుత్వాలు, ప్రస్తుతాలు, రేపొచ్చే ప్రభుత్వాలు ఏవైనా భయపడతాయి, చిక్కుల్లో పడతాయి, కష్టాల్లో కూరుకుపోతాయి। మరి అటువంటి సందర్భం రాకుండా ఉండాలి అని అంటే వీళ్ళకి సరైనటువంటి విద్య కానీ వైద్యం కానీ న్యాయం కానీ ఉండే అవకాశాలు కల్పించకూడదు అని వాళ్ళు వేసేటువంటి దానికి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆ రోజే హెచ్చరించారు। కాబట్టి మిత్రులారా, అందరూ కూడా దీని మీద దృష్టి పెట్టండి।